वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 9.2లో క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతాం. క్వశ్చన్ చూసినట్టయితే టూ సర్కిల్స్ ఆఫ్ రేడియై 5 సెంటీమీటర్ అండ్ 3 సెంటీమీటర్ ఇంటర్సెక్ట్ అట్ టూ పాయింట్స్ అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ ఈజ్ 4 సెంటీమీటర్. ఇక్కడ టూ సర్కిల్స్ అనేవి మనం ఎలా డ్రా చేసుకోవచ్చు. ఈ బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చి 5 సెంటీమీటర్. అంటే ఇప్పుడు సపోజ్ రెండు సర్కిల్స్ అనుకుందాం, దీని సెంటర్ ఓ అనుకుంటే దీని సెంటర్ ఓ డాష్ అని తీసుకుందాం. ఈ రేడియస్ ఇది వచ్చి 5 సెంటీమీటర్. ఓకే, సపోజ్ ఈ పాయింట్ నేను ఏ అనుకుంటున్నాను, సో ఏ ఓ డాష్ ఈజ్ 5 సెంటీమీటర్. అలానే ఏఓ లేదా ఓఏ, ఇది స్మాల్ సర్కిల్ రేడియస్ కదా, ఇది వచ్చి 3 సెంటీమీటర్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్ 4 సెంటీమీటర్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ 4ని నేను ఎలా స్ప్లిట్ చేస్తున్నాను, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నేను సపోజ్ పి అని అనుకుంటున్నాను. ఈ 4ని ఎలా స్ప్లిట్ చేస్తానంటే ఓపీని ఎక్స్ అని తీసుకుంటే మొత్తం 4 కాబట్టి ఇది 4 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఓ నుంచి ఓ డాష్ వరకు, ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఓ నుంచి ఓ డాష్ వరకు ఈ డిస్టెన్స్ మొత్తం 4 సెంటీమీటర్. ఆ 4ని నేను ఈ రకంగా స్ప్లిట్ చేస్తున్నాను, ఎక్స్ 4 మైనస్ ఎక్స్. తర్వాత ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఇప్పుడు ఈ సర్కిల్కి ఇదే కార్డు, ఈ సర్కిల్కి కూడా ఇదే కార్డు, ఇది ఏ అన్నాం కదా, దీన్ని బి అందాం. అంటే ఏబి అనేది కామన్ కార్డు, దాని యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఓ నుంచి ఓ డాష్ నుంచి ఒక లైన్ కనుక జాయిన్ అయిందో ఇది మనకి 90 డిగ్రీస్ అవుతుంది. తర్వాత పి అనేది మిడ్ పాయింట్ కూడా అవుతుంది. మనం ఆ విషయం ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పి మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి, ఏపి ఎంత అయితే పిబి కూడా అంతే అవుతుంది. అంటే మన టార్గెట్ ఏంటి, ఇక్కడ మనం ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం రాయిపోతున్నాం ఫస్ట్, గివెన్ రేడియస్ ఆర్ గివెన్ కదా, ఓ డాష్ ఏ ఈజ్ 5 సెంటీమీటర్, ఓఏ ఈజ్ 3 సెంటీమీటర్, ఓ డాష్ ఈజ్ 4 సెంటీమీటర్ డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్. దీని మనం ఏంటి రాద్దామంటే లెట్ ఏబిబి ది కామన్ కార్డ్. సో ఇప్పుడు జాయిన్ ఓ డాష్ విచ్ ఇంటర్సెక్ట్స్ ఏబి అట్ పి. దట్ మీన్స్ ఇక్కడ టూ పాయింట్స్ మనకు అర్థం అవ్వాలి, ఓ నుంచి పీకి జాయిన్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ టూ థింగ్స్ ఏంటంటే ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, బైసెక్టర్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఓపీ ఆర్ ఓ డాష్ పి ఈ రెండు ఏదైనా సరే ఈజ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏంటి అర్థం అవుతుందంటే ఏబి కావాలి అంటే ఏపీ ప్లస్ పిబి. కానీ పి అనేది మిడ్ పాయింట్ కూడా, ఇక్కడ పి అనేది మిడ్ పాయింట్ కూడా కాబట్టి దీన్ని మనం ఏపీ ప్లస్ పిబి బదులు కూడా మనం ఏపీ రాసేయచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏపీ. అంటే మన టార్గెట్ అంతా ఏబీని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం జాతీయ అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫైండింగ్ ఏపీ, ఏపీని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేద్దాం. ఏపీ ఓ డాష్ ట్రయాంగిల్లో బై పైథాగరస్ థియరం ఏపీ ఇజ్ ఈక్వల్ టు 5² - 4 - x² యాక్చువల్గా ఓ డాష్ ఏ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీన్ని బట్టి మనకి ఏపీ స్క్వేర్ కావాలి అంటే ఓ డాష్ ఏ స్క్వేర్ అంటే 5 కదా, 5² నుంచి ఈ పి నుంచి ఓ డాష్ ఉండే డిస్టెన్స్ యొక్క స్క్వేర్ అంటే 4 - x² సపరేట్ చేయాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలానే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీఓ ఇటు పక్క ఈ ట్రయాంగిల్ చూద్దాం, సేమ్ బై పైథాగరస్ థియరం ఏం చెప్పచ్చు,
ओए स्क्वेर इक्वल टू एपी स्क्वेर प्लस पीओ स्क्वेर दीन बटी एपी स्क्वेर कावाली अंटे ओए स्क्वेर अंटे थ्री स्क्वेर माइनस एपी स्क्वेर एक्स स्क्वेर इदि इक्वेशन नंबर टू इप्पुडु मनं फ्रम वन एंड टू एम चेप्पोच्चु रेंडू कूडा सेम थिंग रिप्रजेंट चेस्तुन्नायि कदा इदि कूडा एपी स्क्वेर इदि कूडा एपी स्क्वेर कदा आ रेंडु ईक्वल चेद्दां फाइव स्क्वेर माइनस आफ फोर माइनस एक्स होल स्क्वेर अन्ना थ्री स्क्वेर माइनस एक्स स्क्वेर रेंडू ओकटे ఇప్పుడు మనం సింప్లిఫై చేయబోతున్నాం ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ దీనికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేద్దాం ఏ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ మైనస్ టూ ఏబి టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఎక్స్ అంటే ఎయిట్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ అంటే నైన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు మైనస్ వన్ అప్లై చేద్దామా ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ అంటే నైన్ మైనస్ అంటే మైనస్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ మైనస్ అంటే ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ నైన్ నైన్ క్యాన్సిల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ లేదు ఇవి అటు అటువకు పంపినా క్యాన్సిల్ అవుతాయి సో మనకి ఎయిట్ ఎక్స్ అనేది ఇంకేం మిగలేదు జీరో దీని బట్టి ఎక్స్ కావాలంటే జీరో బై ఎయిట్ ఇస్ జీరో ఎక్స్ అనేది జీరో రావడం జరిగింది ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో కానీ టూలో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏపీ వాల్యూ వస్తుంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రమ్ ఈక్వేషన్ టూ ఏపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అంటే జీరో కదా జీరో స్క్వేర్ అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఏపీ అనే డిస్టెన్స్ కాబట్టి మైనస్ త్రీ పాసిబిలిటీ లేదు ఓన్లీ ప్లస్ త్రీ సో ఈ రకం మనం ముందు ఏపీని ఫైండ్ అవుట్ చేసాం కదా కానీ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి ఏబీ కావాలి ఇప్పుడు లాస్ట్ లైన్ ఇంకా దేర్ ఫోర్ ఏబీ కావడం మనకు తెలుసు టూ టైమ్స్ ఏపీ అంటే టూ ఇంటూ ఏపీ ఆల్రెడీ త్రీ సెంటీమీటర్ కాబట్టి టూ ఇంటూ త్రీ సిక్స్ సెంటీమీటర్ సో కన్క్లూజన్ రాద్దాం దేర్ ఫోర్ ది లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఈజ్ సిక్స్ సెంటీమీటర్ సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ వన్ అనేది కంప్లీట్ అయింది ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.